5000 రూపాయల గౌరవ వృత్తి పొందుతున్నటువంటి వాలంటీర్లకి ఈ మధ్యకాలంలో కొన్ని అరుదైనటువంటి అవకాశాలు లభించినాయి. అది ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా లేకపోతే సర్పంచ్లుగా ఇట్లాంటి వీళ్ళు జనంతోనే మమేకమవుతూ ఉండడం, ఆ జనాల నుంచి వీళ్ళకి ఓట్లు లభించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో వీళ్ళని కొన్ని చోట్ల పోటీకి నిలబెట్టినటువంటి పరిస్థితి. సరే, అందరికీ అది సాధ్యమా? కాదు. ఈ లోపుగా ఇంకో వైపున వాళ్ళని సంతృప్తి పరచడానికంటూ, వాళ్ళని ఓ పక్కన వాళ్ళలో అసంతృప్తి రేకెత్తించడానికి ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తున్నటువంటి వేళ, వాళ్ళని సంతృప్తిపరిచే చర్యల్లో భాగంగా వాళ్ళకి అవార్డులు అంటూ ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తాజాగా వాళ్ళందరికీ అవార్డుల కార్యక్రమం పెడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు పొద్దున్నే నిద్ర లేకముందే తలుపు తట్టి సేవలు అందిస్తున్నారు కాబట్టి ప్రజల మనస్సుల్లో వాళ్ళు చోటు సంపాదించుకున్నారు, చంద్రబాబు కంటే నన్ను జనంలోకి తీసుకువెళ్లడంలో వాళ్లే సరైనటువంటి యోధులు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని నిలదీయండి, మీరు నాయకులుగా నిలబడండి, మిమ్మల్ని నాయకులుగా తయారు చేసే బాధ్యత నాది అని చెప్తున్నారు. అంటే ప్రజలలో ప్రభుత్వపు పథకాలని ప్రజల దగ్గరికి తీసుకువెళ్తున్న వాలంటీర్ల మీదన నాయకులు కంటే కూడా ప్రేమ ఎక్కువగానే ఉంది జనాలకి. అందుకే కదా నాయకులకు కోపం వస్తుంది, ఎమ్మెల్యేలు ఎంపీలకు మాకేంటి అన్నటువంటిది. అట్లాంటి స్థితిలో తదుపరి నాయక వర్గాన్ని తయారు చేస్తున్నాను అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా సంకేతం. అంటే భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళని వాడతానని పరోక్షంగా చెప్పడం, అంటే వాలంటీర్లకి భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు ఉంటాయని పరోక్షంగా చెప్పడం, తద్వారా వాళ్లల్లో ఆశరేకెత్తించడం, రెండవ పక్కన వాళ్ళని రాజకీయంగా వినియోగించుకునేటువంటి చర్యలకి శ్రీకారం చుట్టడం అని చెప్పుకోవాలి.